రాష్ట్రము దేశం మొత్తం చూస్తుంటే 50 లక్షల రూపాయల కట్టలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసల్ వంశాన్ని ప్రమాణం చేస్తారంట. అది కూడా ఆయన గజుడిగా కథ. అది కూడా కేసీఆర్ రమ్మని సవాలు. ఇంకొకటి ఇంకా విచిత్రం, ఎక్కడ అమరవీరుల స్థూపం కాడ రేవంత్ రెడ్డి ప్రమాణం? అమరవీరులు చేసింది ఎవరండి? అసలు ఆ పిల్లల సావుల కారణమెవరు? నేను అంటలేని ఈ మాట స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. సోనియా గాంధీ దేవత కాదు, వందల మంది ప్రాణాలు తీసిన బలిదేవత, బలికొన్న సోనియమ్మ అని ఆనాడు నానా మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎవరినైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అమరులను చేసిందో, ఏ పిల్లలనైతే చంపిందో, హంతకుడే సంతాపం చెప్పినట్టు గన్ పార్క్ కాడికి వద్దావా కేసీఆర్, గన్ పార్క్ కాడికి వస్తావా, అమరవీరుల స్థూపం మీద ప్రమాణం చేస్తావా, పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళొచ్చి పైసల వంశాన్ని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది నిజంగానే అప్పుడప్పుడు చెప్పిండు ఒక పెద్ద ఆయన. కలికాలంలో ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు. నిజంగా కూడా కలికాలం వచ్చినట్టే అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి పైసల వంశాన్ని ప్రమాణం చేస్తే మనం నవ్వాలా, ఏడవాలా, చావాలా? అర్థం కావట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఎక్కడో నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో